భారత జట్టు ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన ఐసీసీ నిర్వహించే డబ్ల్యూ టెస్ట్ ఫైనల్ ఛాంపియన్ పోర్ లో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సన్నాహాలు కూడా చేసేస్తుంది అయితే ఈ క్రమంలో సౌత్ హాంప్టన్ గడ్డ పైన అడుగు పెట్టి ప్రాక్టీస్ సెషన్స్ ను ముమ్మరంగా సాగిస్తోంది కాకపోతే డబ్ల్యూటీసీ టెస్ట్ మ్యాచ్ అనంతరం కొంతమంది ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ కే పూర్తిగా దూరం కానున్నారు అంటే రిటైర్మెంట్ ఇచ్చేస్తారా అంటే రిటైర్మెంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళు దూరం అయిపోయినట్టే అని తెలుస్తోంది ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొట్టమొదటి ఆటగాడు మన భారత జట్టుకే అద్భుతమైన బౌలర్ భువనేశ్వర్ భువనేశ్వర్ కుమార్ కుమార్ గత అంటే దాదాపుగా సంవత్సరాల నుంచి టెస్ట్ క్రికెట్ కు దూరంగా పరిమిత ఓవర్లకే ఈ మధ్య కాలంలో గాయం నుంచి కోరుకుని ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ కుమార్ పర్వాలేదనిపించే పర్ఫార్మెన్స్ చేసినప్పటికీ కూడా టెస్ట్ క్రికెట్ లో మాత్రం సెలెక్టర్లు భువనేశ్వర్ కుమార్ ను దూరం పెడుతున్నారు అంతేకాదండి భువనేశ్వర్ కుమార్ కూడా ఎక్కువగా టెస్ట్ క్రికెట్ బదులు పరిమిత ఓవర్ల కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈ మధ్య కాలంలో తేల్చి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో కానీ ఆ తర్వాత భువనేశ్వర్ కుమార్ టెస్ట్ క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు అన్న వార్తలు విన్న తర్వాత అలా ఏమీ లేదని నేను ఏ ఫార్మేట్ అయినా ఆడగలను అంటూ తనను తాను సమర్థించుకున్నాడు కాకపోతే భువనేశ్వర్ కుమార్ అనుకున్నప్పటికీ కూడా తన గనక చెప్పాలి అంటే సెలెక్టర్లో తనని పక్కన పెట్టారనే చెప్పుకోవాలి కానీ ట్వీ ట్వంటీ ఓవర్స్ ఫార్మాట్లో వన్ డే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో మాత్రం భువనేశ్వర్ కుమార్ ఇంకా రాణించే అవకాశాలు చాలానే ఉన్నాయి ఇక రెండవ ఆటగాడు షార్థుల్ టకూర్ షార్థుల్ టకూర్ తన కెరియర్లో మొదటి అడుగులు వేయిస్తున్నాడు అయినప్పటికీ కూడా షార్థుల్ టకూర్ విషయంలో కొన్ని లోటుపాట్లు తనని టెస్ట్ క్రికెట్కు దూరం చేస్తోంది టెస్ట్ క్రికెట్ ఆడాలి అంటే దానికి సంబంధించి ఒక స్పెషల్ టెక్నిక్ అయితే ఉండాలి షార్దూల టక్కుల్ వికెట్లు అయితే పరికొడతాడు కానీ దారాళంగా పరుగులించుకుంటున్నాడు అయితే అది తనకి ఒక రకంగా డిసడ్వాంటేజ్ అని అనుకోవాలి అయితే తను బహుశా రిటైర్మెంట్ చెప్పకపోవచ్చు గుడ్ బై చెప్పకపోవచ్చు కానీ టెస్ట్ క్రికెట్ మీద తనంత దృష్టి పెట్టకపోవచ్చు దీనికి గల కారణం సెలెక్టర్లు అంతగా ను సెలెక్ట్ చేయకపోవటమే ఇక ఆ తర్వాత ఖచ్చితంగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చే ఆటగాళ్ళలో మొట్టమొదటి ఆటగాడు వృద్ధమాన్ సాహా అని తెలుస్తుంది వృద్ధమాన్ సాహాకు మంచి ట్యాలెంట్ ఉంది కానీ తన టాలెంట్ ను బీట్ చేసే టాలెంట్ రిషబ్ పంత్ కు ఉందని తెలుస్తుంది రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ లాంటి ఒక అద్భుతమైన ఆటగాడిని పక్కకు తోసేసి సూపర్ డూపర్ ఫామ్ లోకి దూసుకు వెళ్ళిపోతున్నాడు అటు వికెట్ కీపర్ గా ఇటు గా తన ఉనికి చాటుకోవడంలో అద్భుతంగా ముందుకు దూసుకు వెళ్తున్నాడు అయితే ఆస్ట్రేలియా సిరీస్ కానీ ఇంగ్లాండ్ సిరీస్ కానీ అలాగే మొన్న జరిగిన లో కానీ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బ్యాట్స్మెన్ సూపప్ గా రాణిస్తున్నాడు ఇంతకన్నా వృద్ధమన్ సహా తన వికెట్ కీపింగ్ కెరియర్ కు గుడ్ బై చెప్పడానికి మరొక కారణం లేదని అనుకోవాలి మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో